మ్యాక్, ఫిట్స్లో వచ్చే కండిషన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయంటారా? అంటే సైకలాజికల్గా ఫిట్స్ అనేవి ఒక న్యూరాలజికల్ ప్రాబ్లం అంటారు, సైకలాజికల్గా చూసుకున్నట్టయితే సైకలాజికల్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు? వీటిని మామూలుగా న్యూరలాజికల్ కండిషన్ అయితే సీజన్ అని అంటామండి. ఇప్పుడు నేను చెప్పినట్టు 1 మినిట్ వచ్చి 1 మినిట్ లోపే ఆగిపోవడం అనేది జరిగేది. సైకియాట్రీలో కూడా ఇలాంటి కండిషన్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే సూడో సీజర్స్ అని అంటాం. ఆ కండిషన్కి ఈ కండిషన్కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట, క్లియర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. పేషెంట్కి రోజులో 10 సార్లు 20 సార్లు ఫిట్స్ లాగా వస్తున్నదండి, చేతులు కాళ్ళు కొట్టుకోవడం అనేది జరుగుతున్నది. అండ్ ఒకసారి ఫిట్స్ వచ్చిందంటే అది ఒక 20 మినిట్స్ ఉంటున్నది లేదా గంట సేపు ఉంటున్నది అని చెప్తారు. అట్లాగే స్పృహ కోల్పోవడం అనేది జరగదు సూడో సీజర్లో. వేరే సీజర్లో ఏమవుతుందంటే మనకి 1 నిమిషమే వస్తుంది, చేతులు కాళ్ళు కొట్టుకోవడం అనేది జరుగుతుంది. యూజువల్గా స్పృహ కోల్పోవడం అనేది కూడా జరుగుతుంది. అది కాకుండా నాలికి కొరుక్కోవడము లేదా తలకి దెబ్బ తగలడం, బట్టల్లో యూరిన్ పాస్ చేయడం, ఇట్లాంటివి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఫిట్స్ అనేది నిద్రలోనే వస్తుంది, మెలకుగా ఉన్నప్పుడు యూజువల్గా రాదు, ఒక్కరే ఉన్నప్పుడు వస్తుంది. అలా కాకుండా సూడో సీజర్ అనుకోండి, అందులో ఏంటంటే డెఫినెట్గా మనం మనిషికి ఒక సిగ్నిఫికెంట్ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో ఆ స్ట్రెస్కి గురైనప్పుడు యూజువల్గా ఆ విషయం గురించి ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా ఇలాగ ఫిట్స్ లాగా రావడం, రిపీటెడ్గా రావడం, చేతులు కాళ్ళు కొట్టుకోవడం, ఎక్కువసేపు కొట్టుకోవడం, రోజుకి చాలాసార్లు రావడం అనేది జరుగుతుంది. సో నిద్రలో రాదు, అట్లాగే జనాలు ఎక్కువ మంది ఉన్నప్పుడే వస్తుంది. సో ఎక్కువసేపు ఉండడం అనేది జరుగుతుంది, నాలికి కొరుక్కోవడం జరగదు, ఎప్పుడు కూడా దెబ్బ తగలడం అనేది కూడా జరగదు, బట్టల్లో యూరిన్ పోయడం అట్లాంటివి కూడా జరగదు. సో వీటిని బట్టి మెయిన్గా ఏంటంటే స్ట్రెస్ ఉందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం వల్ల సీజర్ని సూడో సీజర్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. స్ట్రెస్ అనేది ఓ సైకలాజికల్ ప్రాబ్లం అంటారా? డెఫినెట్లీ అండి, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ స్ట్రెస్, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో యూస్ట్రెస్ అని అంటాము. యూస్ట్రెస్ అంటే ఏంటంటే ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ఆ స్ట్రెస్ ఉండడం వల్ల మన పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు చదువుతున్నాం అనుకోండి, రేపు ఎగ్జామ్ ఉందంటే డెఫినెట్లీ ఈరోజు స్ట్రెస్ ఉంటుంది అందరికీ కూడా. సో దాన్ని ఆ టెన్షన్తో మనం చదివితే డెఫినెట్గా మన పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. అదే ఎక్కువ టెన్షన్ పడినా లేదా అసలు ఎందుకు ఈజీగా రాయొచ్చులేని వదిలేసినా డెఫినెట్లీ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. జనరల్ మెడికల్ కండిషన్స్లో చూసుకున్నట్టయితే ఎలాంటి జనరల్ మెడికల్ కండిషన్స్లో మనకు ఈ ప్రాబ్లం ఎదురయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇందాక మెన్షన్ చేసినట్టు ఫిట్స్లో సీజర్ వచ్చే అవకాశం ఉంటుందండి, సారీ ఫిట్స్లో డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హైపోథైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు, హైపర్ థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు, డయాబెటీస్ షుగర్తో సఫర్ అవుతున్న వాళ్ళు, అట్లాగే క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు, అండ్ విటమిన్ డెఫిషియన్సీ తక్కువ అవడం, విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి డిప్రెషన్కి గురవడం అనేది జరుగుతుంది. లైక్ థైమిన్ డెఫిషియన్సీ, బి1 డెఫిషియన్సీ ఉంటుంది. యూజువల్గా బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో థైమిన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. సో వాళ్ళలో కావచ్చు బీ12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ వీళ్ళలో కూడా ఉంటుంది. అండ్ మోస్ట్ కామన్గా ఉమెన్లో తీసుకుంటే కనుక ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ మెన్సెస్ ముందు ఒక 1 వారం రోజుల ముందు ఎక్కువగా చిన్న చిన్న విషయాలకి యాడ్ అవటం, చికాకు పడడం అలా ఉంటుంది. దాన్ని ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అని అంటాము. అలాగే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కూడా ఒకసారి మెనోపాజ్ అటైన్ అయిన తర్వాత డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. మెడిసిన్ అనేది ఎక్కువగా వాడటం వల్ల కూడా డిప్రెషన్ రావచ్చా? మెడికేషన్ ఎక్కువగా వాడడం కాదండి, కొన్ని మెడికేషన్స్ కూడా మనకి డిప్రెషన్కి పేషెంట్ని గురి చేసే అవకాశం ఉంటుంది. కాఫ్ సిరప్స్ తీసుకుంటాం, అందులో ఒపియేట్స్ ఉంటాయి. సో కాఫ్ సిరప్ తీసుకోవడం వల్ల, కొన్ని పెయిన్ కిల్లర్స్లో ఇబుప్రోఫెన్ ఉంటుంది, అది తీసుకోవడం వల్ల డిప్రెషన్ రావచ్చు. అలాగే మనం యాంటీబయాటిక్స్ వాడతాం జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ, ఆంపిసిలిన్, మెట్రోనిడాజోల్ అనే యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో అవి వాడినప్పుడు కూడా డిప్రెషన్కి గురవ్వచ్చు. అట్లాగే సింపుల్గా చెప్పాలంటే పిల్లలు పుట్టడం డిలే చేయడం కోసం ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడతారు. సో ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడినప్పుడు డెఫినెట్గా డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్ ఏమున్నా కూడా ఇలాంటి మందులు వాడుతున్నప్పుడు కూడా మనం ఇవాంటివి రావచ్చు అని నాలెడ్జ్ ఉండడం వల్ల మనం డెఫినెట్గా దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. జనరల్ మెడికల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే హైపోథైరాయిడ్ అన్నారు, హైపర్ అన్నారు, లేదంటే డయాబెటిక్ అన్నారు, వీళ్ళలో కూడా డిప్రెషన్ రావడానికి వాళ్ళకి తెలుసు నేను ఎలాంటి వ్యాధితో సఫర్ అవుతున్నాను, ఇప్పుడు వాళ్ళు కూడా డిప్రెషన్ గురవడానికి అంటే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉండాలంటారు? డెఫినెట్లీ సోషల్ సపోర్ట్, పర్సనల్ సపోర్ట్ అండ్ ఆక్యుపేషనల్ సపోర్ట్ మ్యాండేటరీ అండి, ఎవరికన్నా కూడా, నార్మల్ ఇండివిజువల్ కన్నా కూడా. సో ఇప్పుడు ఇన్ని రోజులు మనం లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, కానీ ఒకసారి హైపోథైరాయిడ్ వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ డయాబెటీస్ వచ్చిందనుకోండి, డెఫినెట్లీ మనిషి ఎవ్రీడే ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది.
సో అదేంటంటే ఒక రకమైన నిరాశకి గురవడం జరుగుతుంది. నేను రోజు టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది, నాకు ఒక డిసీజ్ ఉంది, సో నేను స్వీట్లు తినకూడదు. స్వీట్లు ఇష్టమైన వాళ్ళకి షుగర్ వచ్చింది అనుకోండి, స్వీట్లు తినకూడదు. అలాగే హైపోథైరాయిడ్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఇష్టమైన ఫుడ్ తినకూడదు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఫుడ్ లైక్ నాన్ వెజిటేరియన్ ఏదన్నా ఉందంటే ఎక్కువ తింటే బరువు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని పాజిటివ్గా తీసుకుంటే డెఫినెట్గా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ అదే నెగిటివ్గా తీసుకుంటే కనుక పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడము ఇట్లాంటివి జరిగితే మాత్రం డెఫినెట్గా డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ డిజార్డర్స్ వాటి ద్వారానే ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్ చేంజెస్ కూడా జరుగుతాయి. ఏది హైపోథైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ దానివల్ల కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినాయి అంటే ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకుంటే మనం ఎర్లీగా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్ అండి. కాలర్ ఉన్నారు రాజేష్. రాజేష్ గారు నమస్తే. హలో సార్, నమస్తే సార్. నాకు వయసు 35 ఇయర్స్ సార్. హలో హలో వింటున్నారండి, చెప్పండి. జాబ్ వచ్చేసి 2 టైమ్స్ పోయింది అండ్ మ్యారేజ్ కాలేదు. 35 ఇయర్స్ ఇలా టెన్షన్స్ తో ఇలాగా నేటిపోతా నిద్ర రావట్లేదు. అండ్ నిద్ర రాకపోవడం వల్ల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నెట్ లో చూసుకుంటూ అలాగే 3 గంటలకు 4 గంటలకు అట్లా నిద్ర పోయి ఎర్లీ మార్నింగ్ 9 o'clock అట్లా వస్తున్నాను. ఇలా దీనికి సంబంధించి ఏమైనా టాబ్లెట్స్ ఏం లేదా మీ అడ్రస్ అని ఇలా చెప్తే ఒకసారి కలుద్దాం సార్ మమ్మల్ని. అండ్ నర్వస్ ప్రాబ్లం కూడా ఉన్నట్టుంది, నర్వస్ నర్రాలు లాగుతున్నట్టు. అండ్ నర్రాలు మొత్తం ఫేస్ మొత్తం నర్రాలు లాగుతున్నట్టు. అండ్ నాకు పెరాలిసిస్ ఏమైనా సింటమ్స్ ఉన్నాయని చెప్పేసి అదొక భయంగా ఉంది. ఓకే, అది డెఫినెట్గా ఇప్పుడు మీరు మల్టిపుల్ చేంజెస్ అండి. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, జాబ్ 2 సార్లు పోవడం అని, మ్యారేజ్ అవ్వకపోవడం అని, డెఫినెట్లీ ఈ కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఫస్ట్ దీన్ని అవాయిడ్ చేయాలి అంటే కనుక ముందు నిద్ర అనేది సరిగ్గా ఉండాలండి. స్లీప్ తగ్గినా కూడా డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. సో నిద్ర సరిగ్గా లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం అండ్ ఇలాగ మల్టిపుల్ కారణాలు ఉండడం వల్ల మీకు ఇంకా ఏంటంటే డిప్రెషన్ సివియారిటీ పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఒకసారి కనుక కన్సల్ట్ అవ్వగలిగితే మెడికేషన్స్ మీద స్టార్ట్ చేయొచ్చు. అంటే మెడికేషన్ స్టార్ట్ చేయాలా లేకపోతే ఏంటి అనేది చెక్ చేసి అవసరమైతే కౌన్సిలింగ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని ప్రకారంగా మనం మేనేజ్మెంట్ అనేది చూడొచ్చండి. యాంటీ డిప్రెషన్స్ అని ఉంటాయి. సో అవి డెఫినెట్గా ఒకవేళ ఎక్కువగా ఉంటే కనుక వాడాల్సిన అవసరం ఉంటుంది. నిద్ర అనేది ఖచ్చితంగా 8 అవర్స్ పడుకోవాలంటారా, లేదు 6 అవర్స్ పడుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నాకు సరిపోతుంది నిద్ర అనుకునే వాళ్ళకి. ఐ మీన్ 2 రకాలు ఉంటారండి నిద్రపోయే వాళ్ళలో, లాంగ్ స్లీపర్స్ అండ్ షార్ట్ స్లీపర్స్ అంటాము. కొంతమంది ఏంటంటే షార్ట్ స్లీపర్స్ వాళ్ళకి 6 గంటలు పడుకుంటే సరిపోతుంది. అలాగే లాంగ్ స్లీపర్స్ ఏంటంటే 8 గంటలు పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ లాంగ్ స్లీపర్స్, చాలా తక్కువ మంది షార్ట్ స్లీపర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో నిద్ర సరిపోతుంది అనిపించినప్పుడు సబ్జెక్టివ్గా అంటే మనకి నిద్ర సరిపోయింది అని అనిపించినప్పుడు మనం దాని గురించి బాధలు అవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మనం ఎంతసేపు పడుకున్నా కూడా ఫ్రెష్నెస్ లేదు అంటే డెఫినెట్గా ఎందుకు లేదు అనేది మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం లేదంటే షార్ట్ పీరియడ్ పడుకోవడం అనేది కూడా ఒక సమస్యగా పరిగణించి డాక్టర్ దగ్గరికి రష్ అవ్వాలంటారా? లేదండి, నిద్ర షార్ట్ స్లీపర్స్లో 6 గంటలు పడుకుంటే సరిపోతుంది. వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది నిద్ర ఇప్పుడు మనకి ఇందాక కాల్ చేసిన పేషెంట్ 3-4 గంటల వరకు టీవీ చూస్తున్నారు, నిద్ర పట్టట్లేదు అని చెప్పారు. అలాగే ఎర్లీ మార్నింగ్ లేచిపోతున్నాను అన్నారు. సో 2 గంటలు 3 గంటలు పడుకుంటే మాత్రం డెఫినెట్గా డే టు డే యాక్టివిటీస్ తగ్గిపోతాయి, అలాగే వర్క్ పెర్ఫార్మెన్స్ అనేది కూడా తగ్గడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు డెఫినెట్గా కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉండి కూడా తను డిప్రెషన్లో ఉన్న విషయం కనుక్కోలేక, లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కనుక్కోలేక డిప్రెషన్లోనే వాళ్ళు ఒకవేళ ఇబ్బంది పడుతున్నట్టయితే కాంప్లికేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా కాంప్లికేషన్స్ వస్తాయండి, ఎందుకంటే మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం లేట్ అవుతుంది. సో దానివల్ల మీకు డిప్రెషన్ ఉండడం వల్ల, ఇన్ అదర్ వర్డ్స్ స్ట్రెస్ వల్ల డిప్రెషన్ అనేది వస్తుంది. సో అది పర్సిస్టెంట్గా ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు షుగర్ వస్తుంది, షుగర్ స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ వల్ల రావచ్చు. హార్ట్ అటాక్స్ చాలామందికి వస్తున్నాయని చూస్తున్నాం మనం, అది డిప్రెషన్ వల్ల రావచ్చు. అలాగే ఇంకేంటంటే డైలీ యాక్టివిటీ ఉండదు, ఒబిసిటీ అనేది రావచ్చు, అది ఒక మేజర్ కాంప్లికేషన్ ఇప్పుడు. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావచ్చు అండి, ఒకటి కాదు. అంటే చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుందంటారు?
అంటే ఎర్లీగా మనం ఐడెంటిఫై చేస్తే మనిషికి మనం టాబ్లెట్స్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా తగ్గించచ్చా, లేకపోతే ఓన్లీ కౌన్సిలింగ్ సరిపోతుందా, సో మెడికేషన్ వాడాల్సి వస్తే ఎంతకాలం వాడాల్సి వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది మెడికేషన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా తగ్గకపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు రెసిస్టెంట్ కేసెస్ కొందరు ఉంటారు, రెసిస్టెంట్ డిప్రెషన్తో బాధపడడం అనేది జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళలో ఏంటంటే కొన్నిసార్లు వేరియస్ డ్రగ్స్ ట్రై చేయడం జరుగుతుంది. అండ్ దెన్ వాళ్ళకి ఏంటంటే ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అని అంటాము, షాక్ ట్రీట్మెంట్ మన లేమ్యాన్ లాంగ్వేజ్లో. సో అట్లాంటివి కూడా కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. సో పేషెంట్ బట్టి మారుతుంది ట్రీట్మెంట్ అనేది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవన రేఖ, అప్డేట్స్ కోసం చూస్తూనే ఉందండి టీవీ వన్.